వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ హాట్ సీట్ కార్యక్రమం నా పేరు సిల్వేరి శ్రీశైలం భారతీయ జనతా పార్టీ జీ ట్వంటీ సమావేశాల అనంతరం భారతదేశ వ్యాప్తంగా దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి అటు జమ్లీ ఎన్నికలు కానీ జరగబోయేటటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఐదు రోజుల పాటు స్పెషల్ పార్లమెంటరీ సమావేశాలతో పాటు జాతీయ వ్యాప్తంగా ఒక రకమైనటువంటి జాతీయ భావాన్ని పెంపొందించేందుకు భారతీయ జనతా పార్టీ ఒక డ్రైవ్ అనేది చేపట్టేటువంటి అవకాశం ఉంది అసలు భారతీయ జనతా పార్టీ ప్రణాళిక పరంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఎలాంటి ప్రణాళికలు రూపొందించబోతుంది ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి స్ట్రాటజీస్ రూపొందించబోతుంది అనేటటువంటి అంశాన్ని ప్రైమ్ నైన్ న్యూస్ హాట్ సీట్ కార్యక్రమంలో మనకు గెస్ట్గా ఉన్నారు కాంగ్రెస్ బాలసుబ్రహ్మణ్యం గారు సుప్రీంకోర్టు న్యాయవాది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసినటువంటి సుబ్ర బాలసుబ్రహ్మణ్యం గారు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఒక రకమైనటువంటి అన్ని కార్యక్రమాలలో పాల్పంచుకునేటటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు మనకు అతిథిగా ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం గారు వెల్కమ్ నమస్కారం అందరికీ నమస్కారం బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమం పేరు హాట్ సీట్ సంతోష్ ఇక్కడ నిజాలు ఉంటాయి అంటే అన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి ఆహాలు ఓహోలు అనేటటువంటి ఇక్కడ ఉన్నాయి మీకు దానికి సమ్మతమేనా నేను నిజంగా ఏం చెప్ప వినయ ధైర్యం మీకు ఉండాలి దట్ యా ఉంటుంది ఏంటి భారతీయ జనతా పార్టీ జీ ట్వంటీ సమావేశాల అనంతరం జాతీయ స్థాయిలో ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో వస్తుంది అనేటటువంటి వార్తలు ఇవన్న అటు రామమందిర ప్రారంభోత్సవం అనంతరంగా జమ్లీ ఎన్నికలకి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనేటటువంటి కనిపిస్తుంది ఎట్లా చూడాలండి మీరు దీన్ని చూడాలంటే కేవలం ఈ జీ ట్వంటీ సమావేశాలు దాని తదనంతరం జరిగేటటువంటి పరిణామాలను మాత్రమే కాదు ఎస్ ఒక ఐదు నిమిషాలు ఓపిక చేసుకుని ఐదు ఐదు నిమిషాలు రెండు వేల పద్నాలుగుకు ముందున్నటువంటి దేశ రాజకీయ పరిణామాలు రెండు వేల పద్నాలుగు తర్వాత దేశ రాజకీయ పరిణామాలు రెండు వేల పద్నాలుగు ఉన్నటువంటి భారతదేశపు గౌరవ ప్రతిష్టలు ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్నటువంటి భారతదేశపు గౌరవ ప్రతిష్టలు రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశపు యొక్క ప్రపంచవ్యాప్తంగా గౌరవ ప్రతిష్టలు రెండు వేల పద్నాలుగు కంటే ముందున్నటువంటి క్షీణించినటువంటి భారతదేశపు ఆర్థిక వ్యవస్థ రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశపు దిన దినాభివృద్ధిని చెందుతున్న బలపడుతున్నటువంటి భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ఇట్లా అనేక కోణాలలోంచి చూసినప్పుడు మాత్రమే మీరు ఇప్పుడున్నటువంటి పరిణామాలను ఆకలింపు చేసుకోవడం సాధ్యమవుతుంది పీస్ఫీల్గా ఏదో ఖండఖండాలుగా ముక్క ముక్కలుగా చేసి చూస్తే ఈ అభివృద్ధి లేకపోతే మీరు అన్నటువంటి పాయింట్ ఆ కోణము సరిగా కనపడదు రెండు వేల పద్నాలుగుకు ముందు దేశం యొక్క స్థితి పద్నాలుగు అంటే బేసిక్గా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అన్న పాయింట్నే మొదలు పెడితే ఒకనొకప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలకు కూడా భయపడేటటువంటి బలహీనమైనటువంటి భారతదేశపు విదేశాంగ విధానంలోంచి ఇవాటి రోజుల జీ ట్వంటీ దేశాలకు అధ్యక్షత వహించి జీ ట్వంటీ యొక్క దేశాల సమావేశాల యొక్క సదస్సులు నిర్వహించేటటువంటి స్థాయికి భారతదేశం ఎదిగిందంటే దీని వెనకాల గత తొమ్మిది సంవత్సరాలుగా జరిగినటువంటి కృషి నాయకుల యొక్క కఠినమైనటువంటి కట్ నిబద్ధతతో కూడుకున్నటువంటి చర్యలు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు ఇవన్నీ చూస్తే అప్పుడు మీకు ఇవాళ జీ ట్వంటీని మనము భారతదేశం సగర్వంగా మనం నిర్వహించుకోగలిగాము ప్రపంచ దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ దేశాల నాయకులు కూడా ఇవాళ భారతదేశానికి వచ్చారు మూడేసి రోజులు ఇక్కడ పాల్గొన్నారు అనేక వందల ఒప్పందాలైనవి జాతీయ అంతర్జాతీయ మల్టీలేటర్ బైలేటర్ ద్వైపాక్షిక త్రైపాక్షిక బహుపాక్షిక అనేక రకాల ఒప్పందాలు ఇవాళ భారతదేశపు యొక్క నిజమైనటువంటి సామర్థ్యంలో కొంత భాగము మాత్రమే ప్రపంచం గుర్తించగలిగింది కాబట్టి ఇది రెండు వేల పద్నాలుగు నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి ఒక ప్రక్రియ అందులో ఒక పడావు హిందీలో పడావ్ అంటే ఒక ఒక రోజు ఒక ఒక ఘట్టం జీ ట్వంటీ సమావేశాలు ఈ ప్రగతి యొక్క నిరంతర ప్రగతి యొక్క కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి కొనసాగుతూనే ఉంటాయి ఇందులో భాగంగానే మీరు అన్నటువంటి అనేక రకాల సమస్య అనేక రకాలైనటువంటి అంశాలు అది జమిలి ఎన్నికలు కావచ్చు లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు మీ లేని మీరు చెప్పని పాయింట్ కూడా నేను కూడా ఇవ్వను ఇది రేపో ఇల్లుండో యూనిఫామ్ ఉమ్మడి పౌరసత్వం కావచ్చు జమిలి ఎన్నికలు కావచ్చు లేకపోతే రాష్ట్రాల యొక్క ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం కేంద్రం చేయాల్సినటువంటి పనులు కావచ్చు గతంలో చేసినటువంటి జిఎస్టీ కావచ్చు ఒకే దేశం ఒకే పన్ను ఒకే దేశం ఒకే సమస్తమైనటువంటి దేశాన్ని కూడా ఒకే సూత్రంతో జాతీయత దేశభక్తి అనే సూత్రంతో బంధించేందుకు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల యొక్క కొనసాగింపు భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది ఇది నిర్వివాద గారు అంటే జమ్లీ ఎన్నికలు నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీకి ఉపయోగం ఉంటుందని చెప్పి ఒక ప్రైవేటు సంస్థ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జమ్లీ ఎన్నికలకు వెళ్తుంది ఒక ఆరోపణ ఉంది అట్లా ప్రైవేటు సంస్థల యొక్క నివేదిక పైన మనం మాట్లాడుకోవడం అనవసరం అంటే మీ ప్రభుత్వం రిలే అవుతుంది ఆ ప్రైవేటు సంస్థ నివేదిక పైన డెబ్బై ఏడు శాతం డెబ్బై ఏడు శాతం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి నివేదికల ఆధారంగా నివేదిక ఏది నివేదిక ఎవరిచ్చినా ఒకటి అందులో సత్యాసత్యములు అవి నివేదికలో ఉన్నటువంటి అంశముల యొక్క సత్యాసత్యములు ఎప్పుడూ కూడా దానిని బేరీజ్ వేసుకోవాల్సిందే వాటిలో ఉన్నటువంటి అవి ఎంత నిజమో ఎంతబద్ధమో మళ్ళీ చెక్స్ క్రాస్ చెక్స్ ఉండాల్సిందే ఇది పక్కకు పెట్టండి భారతదేశం యొక్క ఆర్థిక వనరులను దెబ్బతీస్తున్నటువంటి లేకపోతే వృధా చేస్తున్నటువంటి ఒకనొక ప్రక్రియల్లో కొన్ని ప్రక్రియల్లో ఒకనొక ప్రక్రియ మల్టిపుల్ ఎలక్షన్స్ ఇది ప్రపంచంతో దేశంతో ఒప్పుకుంటుంది కదా ఏ సిద్ధాంతానికి చెందినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త అయినా దీన్ని ఒప్పుకుంటాడు కదా కమ్యూనిస్ట్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి ఎవరైనా సరే ఎలక్షన్స్ నిర్వహణపై ఎన్నికల నిర్వహణ పైన పదే 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 వచ్చేటటువంటి ఎన్నికల నిర్వహణ పైన మనం చేస్తున్నటువంటి ఖర్చు ఇది ఎవరిది ప్రజల సొమ్మే కదా ఇది అభివృద్ధి కేసం కోటాయించినటువంటి డబ్బే కదా ఇప్పుడు ఇవాళ ఇవాళ డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు అవుతాయి ఫిబ్రవరి మార్చిలో జాతీయ ఎలక్షన్స్ అవుతాయి మూడు నెలల కాలంలో రెండు సార్లు ఎలక్షన్లు పెడితే నాలుగు కోట్ల మంది పైన పెనం పెట్టేటట్టు ఖర్చు ఈ ఖర్చు తగ్గిస్తే ఇది ఎక్కడికి పోతుంది రోడ్లు వేయడానికి స్కూళ్ళు కట్టడానికి హాస్పిటల్స్ కట్టుకోవడానికి చెరువులు తవ్వుకోవడానికి మొక్కలు నాటుకోవడానికి పెట్టే డబ్బును ఇవాళ ఈ తరచూ వచ్చేటటువంటి ఎన్నికలు తర్వాత వీటిపైన వృధా అవుతుంది ఇది జగమెరిగిన సత్యము అందరూ ఒప్పుకున్నటువంటి సత్యము రెండోది తరచూ ఎన్నికలు రావడం వల్ల చేపట్టవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి ఇవాళ ఎలక్షన్స్ డిక్లేర్ కాగానే కోడ్ ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది నేను ఒక ఫ్యా నేను ఒక బ్రిడ్జిని ఇనాగరేట్ చేయలేను లేకపోతే ఒక ఆనకట్టను శంకుస్థాపన చేయలేను లేకపోతే ఇంకో స్కూలును ప్రారంభం చేయలేను ఆఖరికి పశువుల ఆసుపత్రి కూడా నేను ప్రారంభం చేయలేటువంటి పరిస్థితి దానికి డబ్బులు కేటాయించలేను ఈ రకమైనటువంటి అభివృద్ధి పనులు దేశంలో ఎక్కడో చోట నిరంతరం ఎన్నికలు జరుగుతుండడం వల్ల తీసుకోవాల్సిన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి కదా మనందరం చూస్తున్నాం కదా ఇది కాకుండా ఒకే దేశము ఒకే ఎన్నిక అన్నటువంటి కాన్సెప్ట్ మొదటిది వాళ్ళు కొత్త కాదు బీజేపీ ఎప్పుడూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఏదీ కూడా దొంగతనంగా వెనుకబడితనంగా చేయాలి వాళ్ళ ఎజెండాలో ఏదైతే ఉందో అదే చెబుతూ వచ్చారు అదే చేస్తూ వచ్చారు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల కొన్ని వేల వేల కోట్ల రూపాయలు వాదా జరిగితే ఒక్క ఎన్నికల్లో మిగిలిపోయేటప్పుడు డబ్బుతోటి కనుక మనం ఐఎఫ్ నుంచో వరల్డ్ బ్యాంక్ నుంచి తీర్చుకున్న డబ్బులు కనుక మనం కట్టగలిగే తప్పు తీర్చగలిగితే ఇవాళ దేశం యొక్క ఆర్థిక స్వరూప స్వభావాలే మారిపోతాయి మనము మరింత బలోపేతం అవుతామో మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అనవసరంగా పెన్ సేవ్డ్ సేఫ్డ్ ఈజ్ పెన్ని ఎండ్ అని ఇంగ్లీష్లో చిన్నప్పుడు మా చదువుకున్నాం ఇవాళ నేను ఒక రూపాయి వృధా చేయకుండా ఒక రూపాయిని కాపాడితే దాస్తే దాన్ని ఆదా చేస్తే రూపాయి సంపాదన అయింది సంపాదన కాబట్టి జమిలీ ఎన్నికలని ఈ కోణం ఒక్క నిమిషం ఈ జమిలీ ఎన్నికల యొక్క నిర్వహణ ఈ కోణంలో జాతీయ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చూడాలి తప్ప ఎవరు రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు ఎవరు రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు డెబ్బై ఏడు శాతం ఉన్నారు వీళ్ళు తొంభై ఏడు శాతం ఉన్నారు ఇవన్నీ కావు దేశ ప్రయోజనాలకు ఇది మౌలికమైన చర్య దీన్ని చెప్పడానికి బీజేపీ సిద్ధంగా ఉంది ఇవాళ కాదు రేపు రేపు అవి కానీ జమిలీ ఎన్నికలు జరగాల్సిందే అన్నది మా బలమైన నమ్మకం ఆ దిశలో మేము పనిచేస్తున్నాం ఐదారు రాష్ట్రాలలోనే భారతీయ జనతా పార్టీ డైరెక్ట్గా అధికారంలో ఉంది లేనటువంటి రాష్ట్రాలను మీరు ఎట్లా ఫోర్స్ చేస్తారు అంటే ఫెడరల్ సిస్టమ్ లోపటం లేదు ఫోర్స్ చేస్తున్నాం ఇప్పుడు ఇది ప్రజాస్వామిక దేశం సార్ తమిళనాడులో మీరు ఎట్లా జమ్లీ ఎన్నికలు కన్వేన్ చేస్తారు బెంగాల్లో పంజాబ్లో ఎట్లా కన్వెన్ చేస్తారు కన్విన్స్ చేయడం కాదండి అనేక దేశ అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలు అనేక స్థానిక ప్రభుత్వాలు కూడా దీని పక్షాలు ఉన్నాయి కదా జెమ్లీ ఎన్నికలు పెట్టాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి కదా రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత దాని రాష్ట్రాలు ఆమోదించుకోవాలి కదా దీనికి తగ్గట్టుగా వాళ్ళను కన్విన్స్ చేస్తారు వాళ్ళకు కూడా దేశం యొక్క ప్రయోజనం దృష్టి అందరూ ఇంతకుముందు ఎన్ని ఎన్ని చట్టాలు చేయలేదు అట్లాగా ఇది కూడా చేస్తారు దీని బలవంతంగా మెడ మీద కాలు పెట్టో లేదా తొక్కు చేరివి ప్రజాస్వామ్య దేశంలో సాధ్యం కాదు ఒకళ్ళు అవుతుందని ఎవడని అనుకుంటే అది మూర్ఖ వచ్చనే సో కన్విన్సింగ్ ది పీపుల్ వాళ్ళకు విషయం చెప్పటము వాళ్ళని కన్విన్స్ చేయటము వాళ్ళకు ఉన్నటువంటి అనేక రకాల అపోహలు భయాలు తొలగించడం ద్వారా ఒప్పుకుంటారు ఒప్పుకున్నారు గతంలో ఒప్పుకున్నారు ఇప్పుడు ఒప్పుకుంటారు రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా దేశానికి పనికి వచ్చే పనిచేస్తుందంటే ఒప్పుకోవడానికి అనేక రాష్ట్రాలు పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా పనిచేసేటటువంటి స్థితి ఏర్పడుతుంది ఏర్పడ్డది ఏర్పడుతుంది ఏర్ప భవిష్యత్తులో కూడా ఉంటుంది కాబట్టి ఇందులో ఏదో ఇవాళ డిఎంకేకో లేకపోతే మమతా బెనర్జీకో మాకు రాజకీయ విభేదాలు ఉన్నాయని ఉండదు లేకపోతే దేశం ముందుకు పోదు ఇట్లయితే కాబట్టి జమిలీ ఎన్నికల విషయంలో వాళ్ళని కన్విన్స్ చేస్తారు వాళ్ళకి రావాల్సిన బ్రిడ్జెస్ విషయంలో రాష్ట్రాలు ఒప్పుకోలేదా మరి అన్ని మా పార్టీ మా ప్రభుత్వం మా పార్టీలేనా ప్ర రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలకి ఈ దేశ ప్రజలు నిరంతరం సహకరిస్తూనే వచ్చారు పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా ఇప్పుడు రాబోయే రోజులు కూడా అదే జరుగుతుంది బలసు గారు జీ ట్వంటీ సమావేశాల సాక్షిగా మణిపూర్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలపై అంతర్జాతీయ కమ్యూనిటీ చర్చించిందనేటటువంటి వార్తలు కొన్ని బయటకు వచ్చాయి ఎంతవరకు వాస్తవం అది ఎక్కడ చర్చించింది ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అనేటటువంటి మీరు నన్ను ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్ట్ పొజిషన్ లో నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు నేను ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడి స్థానంలో ఉండి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడొచ్చింది ఏ ఏ పార్టీ ఏ దేశాలు ఇరవై దేశాలలో ప్యానల్ డిస్కషన్స్లలో హ్యూమన్ రైట్స్ అనే సబ్జెక్టులలో మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలపైన చర్చకొచ్చిందనేటటువంటిది అంతర్జాతీయ కమ్యూనిటీ వైజ్ దేశవ్యాప్తంగా కూడా దానికి ఒక ఆన్సర్ ఇవ్వలేదు ఈ చర్చ జరిగిందని అనడానికి ప్రామాణికం ఒకటి చూపించండి నేను అంటున్నా నా వాదన అర్థమైంది కదా అంటే చర్చ జరిగిందని మీరు అంటారు చర్చ జరిగినప్పుడు ఎక్కడో రికార్డ్ అవుతుంది కదా ఇవేమి రికార్డు కానటువంటి చర్చలేం కావు కదా ఇగో ఈ సమావేశంలో ఫలానా తారీఖు నాడు ఆఫ్రికా అమెరికా లండన్ కిండన్ ఉన్న దేశాల్లో ఇక జరిగింది అని చెప్పి ఒకటి చూపించండి మణిపూర్ సంఘటన మణిప మణిపూర్ సంఘటన పైన చెబుతున్నా చెప్పండి మణిపూర్ సంఘటన పైన కాకుండా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాల సమస్యల పైన దేశ విచ్ఛిన్నకర మీకు చాలా జాగ్రత్తగా వినాలి ఇదేదో పార్టీని సమర్థించుకోవడం కోసం మోదీ ప్రభుత్వాన్ని సమర్థించుకోవడం కోసం చెప్పడంలా ఒక నిఖార్స్ అయినటువంటి దేశభక్తుడిగా ఈ జాతీయవాదిగా ఇక్కడ పుట్టినటువంటి బిడ్డగా చెబుతున్నా అనేక పరిణామాలను గమనించిన తర్వాత మీరు గమనిస్తున్నారు నేను గమనిస్తున్నాను చాలామంది కన్వీనియంట్గా ఇగ్నోర్ చేస్తున్నారు మర్చిపోతున్నారు ఇవి నడవవు ఆ రోజులు పోయినాయి భారతదేశ యొక్క పరువు ప్రతిష్టలను దెబ్బతీయటానికి భారతదేశపు ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి అస్థిరపరచడానికి అనేక రకాల కారణాలతోటి అనేక రకాలైనటువంటి ప్రపంచ సంస్థలు శత్రు దేశాలు పనిచేస్తున్నాయి ఇది మనందరికీ తెలుసు అది పొరుగు దేశాలు కావచ్చు దూరంగా ఉండే దేశాలు కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు ఇప్పుడు ఆ చర్చలోకి ఇప్పుడు మనం పోలేము ఎందుకంటే అది ఒక సుదీర్ఘమైన అంశం ఈ శత్రు దేశాల యొక్క లేదా కొన్ని ప్రపంచ సంస్థల యొక్క ప్రచారానికి సగటు భారతీయుడు బలవుతున్నాడు ఇది వాస్తవం మీకు రెండు ఉదాహరణలు చెప్తా ఈ ఆ రోజుల్లో ఎవరైతే మా మీద దుమ్మెత్తి పోశారో టన్నులు టన్నులు ఇవాళ వాళ్ళందరూ దీనికి సమాధానం చెప్పాలి ఒరిస్సాలో ఏదో నన్సు రేపైంది లేకపోతే అక్కడెక్కడో గుజరాత్లో ఎక్కడో అడవి ప్రాంతంలో ఏవో ట్రైబల్స్ పైన క్ర పైన దాడులు జరిగినాయి విపరీతమైనటువంటి జాతీయ అంతర్జాతీయ ప్రచారం జరిగింది తిట్టరాని తిట్లు తిట్టారు అనరాని మాటలు అన్నారు మాకు మతాద చాంద్రస్వాదం అంటగట్టారు మాకు ఇంకోటి ఇంకోటి అంటగట్టారు ఇవన్నీ చేశారు దర్యాప్తులు జరిగినాయి సుప్రీంకోర్టులోకి పోయినాయి ప్రైవేట్ ఏజెన్సీలు ఇచ్చినాయి రిపోర్ట్లు ఎక్కడైనా ఒకటైనా ప్రూవ్ అయిందా కొన్ని దశాబ్దాల పాటు మేము మీద పడ్డాం కదా మూసారు కదా అంతర్జాతీయంగా మమ్మల్ని తీర్దొచ్చారు కదా ఇవాళ మణిపూర్ విషయంలో కూడా మణిపూర్లో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి ఎందుకంటే అంతర్జాతీయ వేదికగా జీ ట్వంటీ సమావేశాలు జరుగుతున్నప్పుడు భారతదేశపు యొక్క ప్రతిష్టని పరువుని వివిధ రకాల మతాల జాతుల మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని దెబ్బతీసేందుకు భాగంగా ఒక జరుగుతున్న కుట్రలో భాగమే ఈ చర్చి మీరు అన్నటువంటి వాదన తప్ప నాకు తెలిసి నేను కూడా పేపర్లు చదువుతున్నాను టీవీలు చూస్తున్నాను రకరకాల మందితో మాట్లాడుతున్నాను నాకు తెలిసి ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి ప్రస్తావన వచ్చిందన్నది లేదు తెచ్చే సాహసం కూడా ఎవరు చేయరు ఎందుకంటే నిజం లేదని వాళ్లకు తెలుసు కాబట్టి ఒక స్థానిక సమస్య పైన ఈ రకంగా అంతర్జాతీయ వేదికపైన మాట్లాడారు అని ఎవరు ఇప్పుడు అందుకే మొట్టమొదటి మిమ్మల్ని అడిగింది ఏంటంటే మీరు ఒక ఆరోపణ ఏం మీరు చేసిన ఆరోపణకి ప్రామాణికేటి అవి చూపించండి మీ అసలు ఆరోపణ నిలబడదు అంటే